నుంచి 94 వరకు మన అధికారంలో ఉన్నా. 94 నుంచి 2004 వరకు వాళ్ళ అధికారంలో ఉంటే 2004 నుంచి 2014 వరకు మన అధికారంలో ఉన్నా. 2014 నుంచి 19 వాళ్ళ అధికారంలో ఉంటే 2019 నుంచి 24 వరకు మన అధికారంలో ఉన్నాం. అంటే వాళ్ళు మనం సమానంగా పరిపాలన చేసాం. మన పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయనగరం పట్టణానికి అతి ముఖ్యమైన ఆర్టీఓ ఆఫీస్ అమ్మారు. ఆర్టీఓ ఆఫీస్ అంటే సుమారు 9000 గజాలు. ఈరోజు 2 లక్షల రూపాయల గజం విలువ ఉన్న ప్రాంతాన్ని అమ్మడం చుట్టూ బ్యూటిఫికేషన్ ఉందా? నేను చెప్పాను మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీరు ఎన్నాళ్ళు పరిపాలించారో మేము అన్నాళ్ళు పరిపాలించాం. మేము విజయనగరంలో ఒక్క గజ స్థలం అమ్మినట్టు చెప్పండి, మేము రాజీనామా చేస్తాము. ఒక్క గజ స్థలం అమ్మినట్టు మీరు రుజువు పెట్టండి, మా శాసనసభ్యత్వానికి మేము రాజీనామా చేస్తాము. అయితే పెద్దవాళ్ళు తింటే పలవారం, చిన్నవాడు తింటే చిల్లర చిల్లగా, అశోకేశ్వరరావు చేసిన అన్యాయాలు కానీ తప్పులు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీ మాటలు కానీ మీ చేతలు కానీ చెల్లుబాటు అవుతున్నాయని ఈ సందర్భంగా చెప్పి. అలానే మనం వచ్చేసరికి అన్నా క్యాంటీన్ 2 నడుస్తుండేవి. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఏంటి క్యాంటీన్ పరిస్థితులు అంటే 5 రూపాయలకి పేదలకు భోజనం పెడుతున్నారు. మంచిదే, మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకున్నాం. తీరా దాని మీద ఎంక్వైరీ చేస్తే 100 మంది భోజనం చేస్తే 300 మంది భోజనం చేసినట్టు రాసుకొని ఆ గవర్నమెంట్ సబ్సిడీని వాళ్ళు పొందుతున్న నేపథ్యంలో ఆ 2 ఫుడ్ కోర్టులు మనం క్లోజ్ చేయించడం జరిగింది. తర్వాత రాష్ట్రంలోనే మొత్తం ఫుడ్ కోర్టులు క్లోజ్ చేశారు. అలాగని మనం వదిలిపెట్టలేదే. ఇవాళ 6 ఫుడ్ కోర్టులు నడుపుతూ ఉచితంగా భోజనాలు పెడుతున్నాం మనం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది. కోట దగ్గర 1 ఫుడ్ కోర్టు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎప్పుడైనా అశోకేశ్వరరాజు రోడ్డు మీద కనిపిస్తే సామాన్య ప్రజలు కూడా తెలిసి ఎన్నికలు వచ్చి అశోకేశ్వరరాజు రోడ్డు మీదకి వచ్చాడని. ఆ రోజు కరోనా సమయంలో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితిలో, ప్రజలు భయపడుతున్న పరిస్థితిలో ధైర్యం చెప్పాల్సిన సీనియర్ నాయకుడిగా కరోనా నేపథ్యంలో ఎవరు మన దగ్గరికి రాకండి గేటుకి తాళం వేసుకున్న నువ్వు పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కరోనా నేపథ్యంలో ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది రాజలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అనే చందానే మీ తాలూకా ప్రవర్తన ఉంది. ఆ రోజులు పోయే పని చేసిన వాడే నాయకుడు. రేపేమైనా మీకు దమ్ముందా? రేపు ఎన్నికల్లో మీ పార్టీ తరఫున విజయనగరంలో ఎవరికి మా ఓటు ఏమని అడగద్దు, పని చేసిన వాడికే ఓటు అని చెప్పే ధైర్యం ఉండాలనుకున్నా. ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తికి, ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలకు పనిచేసే వ్యక్తికి మాత్రమే ఓటేమని మేము అడగగలుగుతాం. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం. ఈరోజు లేనిపోని అమరణాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి, కింద స్థాయి ప్రజానికానికి, బడుగు బలహీన వర్గాలకి అందుతుంటే చూడలేని తనంతో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈరోజు కింద స్థాయి వరకు ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఒక్క ఆరోపణ కూడా రుజువు చేసే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నీవైతే, ఆదాయాలు సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత కానీ మీకు కనీస అర్హత లేదని తెలియజేస్తూ, ఇంకా ఈరోజు 2019లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది గిండి ఆర్థిక వృత్తిని నిరాశించడంగా ఉన్న ఇందాక చెప్పాను. విమర్శ అయితే మాత్రం దయచేసి చేయకండి, నాయకత్వం మీద కూడా దయచేసి ఎక్కడ విమర్శ చేయదని చెబుతూ అటువంటి పరిస్థితి వస్తే సగౌరవంగా మీరు పార్టీలో బయటకు వెళ్ళిపోండి. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడుకోవడానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అర్హత ఉంది తప్ప పార్టీలో ఉండి మాత్రం దయచేసి ఎవరు మాట్లాడొద్దని చెబుతూ, ఏదైనా నీకు వ్యక్తిగత లాభం జరగకపోతే ఈ పార్టీ మీద పెడతావా అని అడుగుతున్నావు. నువ్వు కోరుకునేది కానీ జరగకపోతే ఈ పార్టీ వద్ద వెళ్ళిపో, ఆ శాస్త్రీకి ఇస్తున్నావు.